బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుటిని గల దుర్గామాత ఆలయంలో శుక్రవారం రాత్రి వేళలో చోరీ జరిగింది. ఇక ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సైతం చోరీ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దుర్గామాత ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి ఏడాది గుర్తు తెలియని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, 4 నెలలకు చెందిన హుండీ ఆదాయం దాదాపుగా 50,000కు పైగా డబ్బులతో పాటు అరకిలో అమ్మవారి వెండి విగ్రహం, ఎల్సీడీ మానిటర్, డీవీఆర్ సెట్, కెమెరాలను సైతం అపహరించారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజ్ కుమార్, అనిల్ కుమార్, దీపక్, క్లూస్ టీమ్ పోలీసులు, ఉప సర్పంచ్ కొండా హరికృష్ణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాత్రి బచ్చన్నపేట దుర్గామాత ఆలయంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం జరిగింది. వారు చోరీ చేయడంలో గత 4 మాసాల నుండి మనం గల్ల ఇప్పలేదు. దాన్ని పూర్తిగా తాళాలు పలుకొట్టి అందులో ఉన్నటువంటి డబ్బులను సుమారు 40,000-50,000 రూపాయలు దాకా ఉంటాయి, అదొక్కటి తీసుకుపోయారు. ముందస్తు చర్యల కోసం ఇదివరకు 2-3 సార్లు పడడం జరిగింది. దానిలో భాగంగా సీసీ కెమెరాలు కూడా మేము ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాలు కూడా 6 కెమెరాలు పిడియడం జరిగింది. దాన్ని కూడా కెమెరాకు వైరు పూర్తిగా కట్ చేసి అందులో ఉన్నటువంటి బాక్సును కూడా డీడీఆర్ బాక్సును కూడా దొంగిలించడం జరిగింది. అదేవిధంగా దాతలు ఎండి విగ్రహాన్ని అమ్మవారికి చేయించినటువంటి సుమారు 1/2 కిలో ఉంటుంది, 1/2 కిలో విగ్రహాన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళను తొందరగానే పట్టుకొని అమ్మవారికి ప్రజలు ఈ ఇంతో మేము కట్టుకున్నటువంటి అమ్మవారిని ఈ ఇప్పటి వరకు 3-4 సార్లు పాడడం అనేది ప్రజలు చాలా ఇబ్బందిగా బాధగా ఉన్నారు. కాబట్టి వెంటనే దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.